పాపం హరిరామజోగి గారు ఈ వయసులో అనవసరంగా ఇబ్బంది పడకుండా ఉంటే బెటర్ ఏమో. ఎందుకంటే పవన్ కళ్యాణ్ సీఎం కావాలని ఆయన కోరుకుంది, కానీ పవన్ కళ్యాణ్కి ఆ కోరిక లేదు. రెండో పాయింట్ ఏంటంటే, పవన్ కళ్యాణ్కి సలహాలు ఇస్తే అది తనకి తెలుగుదేశంతో కలిసి వెళ్లాలని ఉంది. దానికోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు. అంతే తప్పించి మధ్యలో ఏదైనా కనుక ఎవరైనా సలహా ఇస్తే వాళ్ళని వైసీపీ కోటలుగా ప్రకటిస్తానని ముందే చెప్పినా కూడా ఆయన మాత్రం అనవసరంగా చేయగాల్చుకుంటున్నారు. తాజాగా చూస్తే వచ్చే ఎన్నికలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించాలని తెలుగుదేశం పార్టీ జనసేనతో కలిసిమెలిసి ఉంటేనే సాధ్యమవుతుందంటూ మాజీ ఎంపీ రాజకీయ విశ్లేషకుడు చేగొండి అర్రామజోగి ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మంగళవారం పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ప్రకటన విడుదల చేశారు. టీడీపీ సోషల్ మీడియాలో జనసేనకు 28-25 సీట్లు అంటూ ప్రచారం చేస్తున్నారని, 2019 ఎన్నికల్లో 40% ఓట్లు వచ్చిన టీడీపీకి 23 సీట్లు వచ్చాయని, 6.9% ఓట్లు వచ్చిన జనసేనకు 1 సీటు వచ్చిందని పేర్కొన్నారు. నాడు ఇద్దరు కలిసి పోటీ చేస్తుంటే 61 సీట్లు గెలుచుకునేవాళ్ళని చెప్పారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన సపోర్ట్ ఉంటేనే టీడీపీ అధికారం చేపట్టగలదని చెప్తూ 57 నియోజకవర్గాల్లో జనసేనకు ఓటర్ల బలం ఉందని చెప్పారు. పొత్తు ధర్మంలో భాగంగా చంద్రబాబు జనసేన పార్టీకి 57 సీట్లు ఇవ్వాలని జనసైనికులు కోరుకుంటున్నారని చెప్పారు. ఈ రకమైన కేటాయింపు జరిగితేనే జనసైనికులు సంతృప్తి చెంది ఓట్ల బదిలీ సక్రమంగా చేయగలుగుతారని స్పష్టం చేశారు. చంద్రబాబు ఈ కోణంలో ఆలోచించి సముచిత నిర్ణయం తీసుకుని ముందుకెళ్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. ఈ సారి ఆయన మొత్తం 59 నియోజకవర్గాలు జనసేన ప్రాబుల అభ్యర్థుల పేర్లు కూడా విడుదల చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ గాజువాక, పిఠాపురం, నిడదవోలు, తాడేపల్లిగూడెం, భీమవరం, నర్సాపురం నియోజకవర్గాలు ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయొచ్చని కూడా సూచించారు.